మరి ఈ రోజు పంచ్ పటాకాలు టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో లవర్ ని వదిలించుకోవాలని అనుకుంటాము. నా పోరియ బట్టి నా దోస్తులకు దూరం అయినప్పుడు ఇడిచి పెడతాను. అంటే నీకు దోస్తులే కాపురం చేస్తారా నీతో? అరే దోస్తులు ఇక్కడ ఉంటారు చెప్పు. అవును దోస్తులు ఇక్కడ ఉంటారు, ఆమె ఇంట్లుంటది. నెక్స్ట్ పేషెంట్. నా బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళినప్పుడు అన్ని డ్రెస్సెస్ స్టైల్ చేసి బాగుందని చెప్పి ఫైనల్ నువ్వు శారీ కట్టుకుంటే నేను బాగున్నావు అన్నప్పుడు బ్రేకప్ చెప్పాలనిపిస్తుంది. అటు ఇటు పోయి చీరలు కట్టుకో, చీరలు కట్టుకో, పొట్టి బట్టలు వద్దు, పొట్టి బట్టలు. ఏంద్రా మీ రోగం, మీ ఫాల్తు ఒక చీరలో ఉన్న అంద ఏ పొట్టి డ్రెస్ ఉంటది? నెక్స్ట్ నా బాయ్ ఫ్రెండ్ సెంటర్ ఫ్రెష్ తినప్పుడు నువ్వు ఫ్రెష్ కాదు అని అంటుంది. స్నానం చేయవు ఫ్రెష్ కాదు, సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఫ్రెష్. నెక్స్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కి రవాణా అంటే ఇష్టం లేదంటే వదిలించుకోవాలనిపిస్తుంది. అరే ఇంకా ఉన్నారా నేనంటే ఇష్టపడిన వాళ్ళు? నా నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అన్న? అసలు అదే కదరా. అదే నా లవరు మేకప్ కోసం నా ఆస్తి అంతా సంగడానికి ఇచ్చినప్పుడు వదిలేయాలనిపిస్తుంది. ఎంత ఉందో ఆస్తి మనకి, ఎంత కొంత ఉంది. మీ మేకప్ తో ఉన్నది కూడా నాకు ఇస్తారు కదా మొత్తం. నమస్తే శ్రీముఖ్ అక్క, మనది మన నిజామాబాద్. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నా. నేను ఒకటే చెప్తా, చాలా రోజుల నుంచి నిజామాబాద్ వాళ్ళ మీద కమెంట్. వినాలి అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నాలుగు రే. ఎప్పుడన్నా లేచినప్పుడు నిజామాబాద్ అని కాదు, నా తెలంగాణ చెప్పు, నాది భారతదేశం అని చెప్పురా. నిజామాబాద్ కనలేదురా, భారతదేశం కన్నది నిన్ను. ఎవ్రీవన్ హాస్ దేర్ ఆఫర్ ఆఫర్. నువ్వు ధైర్యంగా ఆమె ఇండియన్ అని చెప్పి ఆన్సర్ చెప్పురా, చెప్పనిస్తారా? ప్రౌడ్ టు బి ఐఎమ్ ఎన్ ఇండియన్. వెరీ గుడ్. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు నిజామాబాద్ వాళ్ళ నిజామాబాద్ ఇట్లా ఉండరే, మీ ఇద్దరు ఇట్లా తయారయ్యారు. అన్నా నువ్వే చెప్పినావు. ఏమని చెప్పినారా? నేను పటా షో చూస్తున్నా అన్న, ఒకరోజు ఏం చెప్పినావు? ప్రేమకు ప్రేమ నేపు నాది, పెళ్లి సమాధి. నాకింత తెలుగు రానే రాదు, నువ్వు చూసావేమో. నువ్వు ఎప్పుడు విన్నావా? దే టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యు, యు ఆర్ మొత్తం నాశనం పట్టిస్తున్నావు. అదిరా నాది నిజామాబాద్. నాది జిందాబాద్, నాది జిందాబాద్.